Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మదిలో ఉన్న మండలి చైర్మన్ ఆయనేనా? రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ వాతావరణం ఎప్పుడూ లేదు. పదవులు అన్నీ కూడా వరుసపెట్టి ఒకే పార్టీకి దక్కడం అన్నది జగన్ సృష్టించిన సరికొత్త రికార్డుగా చెప్పుకోవాలి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా వైసీపీ నేతలే పదవుల్లో 195% ఉంటున్నారు. ఇక ఏపీలో పెద్దల సభ కూడా 2 నెలలు ఆగితే వైసీపీ పరం అవడం ఖాయం. అంతేకాదు, కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మండలి చైర్మన్ కూడా వైసీపీ నుంచే ఉంటారు. అలాగే డిప్యూటీ చైర్మన్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటారు. ఇక ఏపీ మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే సగానికి పైగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా ఉండేవారు. కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్సీలతో పెద్దల సభలో అడుగుపెట్టిన వైసీపీ జూన్ 18 తరువాత ఏకంగా 30 మంది సభ్యులతో పూర్తి మెజారిటీ సాధిస్తుంది. అదే సమయంలో టీడీపీ బలం దారుణంగా పడిపోతుంది. లోకేష్, యనమల వంటి వారు తప్ప మిగిలిన వారు కూడా 2023 నాటికి రిటైర్ అయిపోక తప్పదు. ఇలా మండలిలో గొత్త మొత్తంగా పెత్తనం వైసీపీ పరం కావడంతో అక్కడ చాలా పదవులు వారికి దక్కుతాయి. ఇక మండలి చైర్మన్ గిరి మీద చాలామంది పెద్దల కన్ను ఇప్పుడు పడుతోంది అంటున్నారు. మండలి చైర్మన్గా హాయిగా అధికారాన్ని అనుభవించే యోగాన్ని ఎవరు కాదనుకుంటారు? అందుకే ఇప్పటి నుంచే ఎవరి లెవెల్లో వారు లాబింగ్ మొదలుపెట్టేశారు. అయితే జగన్ మదిలో ఎవరున్నారు అన్నదే అందరికీ అంతుపట్టని ప్రశ్న. జగన్ తీరు చూస్తే ఆయన ఎవరి పేరుని తన మనసులో ఉన్నది బయటపెట్టరు. చివరి నిమిషంలో అనూహ్యంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. దాంతో అంతా షాక్ తినాల్సిందే. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అన్నదే ఆశావహలను పట్టిపెడుస్తున్న బెంగగా ఉందట. ఇప్పటిదాకా నియామకాలు జరిగిన పదవుల విషయంలో జగన్ సెలక్షన్ చూసిన వారికి ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన బీసీలు, ఎస్సీలు, మైనార్టీల పక్షపాతిగానే ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా మహిళలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో జగన్ తలుచుకుంటే ఒక బీసీ మహిళ అయినా చైర్పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు కాదు, మరింత మంది రేపటి రోజున మండలికి రాబోతున్నారు. వారి నుంచి కూడా చైర్మన్ పదవికి గట్టి పోటీ ఉండవచ్చు అని కూడా అంతా ఊహిస్తున్నారు. మొత్తానికి మే 24తో ప్రస్తుత చైర్మన్ షరీఫ్ దిగిపోతున్నారు. అందువల్ల ఆయన ప్లేస్లో ఒక మైనారిటీని కూడా జగన్ తిరిగి కుర్చీ ఎక్కించే అవకాశాన్ని ఎవరూ కొట్టిపారేయడం లేదు. మొత్తానికి కాబోయే మండలి చైర్మన్ ఎవరా అన్నది ఒక్క జగన్కి తప్ప మరెవరికీ తెలియదు అంటున్నారు.